జగన్రెడ్డి ఎన్నికల సైకోలంతా సంబరాలు చేశారు. ఎవరు సాధించారంట? ప్రభుత్వ డబ్బులతో సంబరాలా? ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఈ నియోజకవర్గంలో, కేంద్రంలో మన పార్టీ నుంచి పెరిగాడు, అవునా కాదా? గెలిపిస్తాడా రేపు? అలాంటి వ్యక్తులు స్పీకర్ గా అర్హత ఉందా అతనికి? రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అతనికి? ఇప్పుడే ఉన్నాను ఇక్కడ ఈ ఊర్లో అనకాపల్లి శ్రీరాములు. ఆయన చూసి 37 సంవత్సరాల నుంచి జర్నలిస్టు, ఈనాడులో పనిచేశాడు, ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తాడు. ఈ యొక్క నాయకులకు డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఏం తమ్ముళ్ళు తెల్లవారు జోమన ప్రొక్లైన్ వస్తుందా ఇల్లు కూల్చడానికి? మీరు ఆమోదిస్తారా? దీనికి ఆమోదిస్తారా? మీకు నేను అడుగుతున్నా, నేను రేపు ముఖ్యమంత్రి అయితే మీ ఇల్లు కూల్చలేనా? కష్టమా మీ ఇల్లు కూల్చడం? సైకోలు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దండి. అధికారం శాశ్వతం కాదు. అయిపోయింది టైం కూడా. అయిపోయిందా లేదా? ఇంకెన్నో తమ్ముళ్ళు, అది కూడా సరిగా జరిగితే ఒక్క సంవత్సరం.